లేదు. ఇడ్లీబ్ నగరంలో జరిగిన దాడిలో సుమారు 33 మంది టర్కీ సైనికులు మృతి చెందారని టర్కీ హటర్ గవర్నర్ రహమీ డోగన్ తెలిపారు. గాయపడిన జవాన్లకు మెరుగైన శస్త్రచికిత్సలు అందిస్తున్నట్లు తెలిపారు. తిరుగుబాటుదారులు చెలరేగడంతోనే భారీ నష్టం సంభవించినట్లు తెలిపారు. పుల్వామా ఉగ్రదాడి దర్యాప్తులో కీలక మలుపు చోటు చేసుకుంది. కీలక సూత్రధారి జైషే ఏ ఆ మహమ్మద్ ఉగ్రవాది షకీర్ బషీర్ మగ్రేను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసి కీలక విషయాలు రాబట్టారు. దాడి ఎలా చేశారు, ఎలా రెక్కి నిర్వహించాం, పేరుడు పదార్థాలు ఎలా సమకూర్చాం సహా అన్ని విషయాలు ఎన్ఐఏ విచారణలో మగ్రే వెల్లడించినట్లు తెలుస్తోంది. సిఏఏకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఎంఐఎం పార్టీని కృషి చేసేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ముస్లింలు భయపడద్దు, టీఆర్ఎస్ అండగా నిలుస్తుంది, అసెంబ్లీలో తీర్మానం చేశాం, ముస్లింలను పంపిస్తే మీ వెంట మేము వస్తామంటూ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. క్రికెట్ అభిమానులకు బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ శుభవార్త చెప్పారు. ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ ను దుబాయ్ లో నిర్వహిస్తున్నారని, భారత్ పాక్ జట్లు రెండు కూడా ఏ టోర్నీలో పాల్గొంటాయని స్పష్టం చేశారు. కాగా ఆసియా కప్ కు పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా భద్రతా కారణాల దృష్ట్యా తమ జట్టును ఆ దేశానికి పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పగా వేదిక పాక్ నుంచి దుబాయ్ కు మారింది. గోపవరం మండలం శ్రీనివాసపురంలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాయి తండ్రి తన ఇద్దరు కూతుళ్లను శుక్రవారం కత్తితో గొంతు కోసి బావిలో పడేశాడు. అనంతరం పరారయ్యాడు. బావిలో ఇద్దరు కూతుళ్ల మృతదేహాలు లభ్యమోగా ఆ దుర్మార్గుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో బాలకొండయ్య భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కాగా కూతుళ్లను ఎందుకు చంపాడు అనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. చియాన్ విక్రమ్ కోబ్రా ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ పోస్టర్ లో 7 విభిన్న లుక్స్ తో విక్రమ్ కనిపిస్తున్నాడు. గతంలోనూ పలు వైవిధ్యమైన పాత్రలు పోషించి అలరించిన విక్రమ్ కోబ్రాతోనూ తనని తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్నట్లు ఈ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు వావ్ విక్రమ్, నీ హార్డ్ వర్క్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు. నటి శృతి హాసన్ భావోద్వేగానికి గురైంది. 2 రోజుల క్రితం ఇన్స్టాలో తన ఫోటోలు పోస్ట్ చేయగా అందులో బక్కపల్చిగా అయిపోయిన ఆమెను చూసి చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో వారికి ఘాటుగా సమాధానం ఇస్తూ మరో పోస్ట్ చేసింది శృతి. నాకు హార్మోన్ల సమస్యలు ఉన్నాయి, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయాన్ని దాచిపెట్టదలుచుకోలేదు, ఇది నా జీవితం నా ముఖం, ఈ విషయాన్ని చెప్పడం చాలా సంతోషంగా ఉంది అంటూ పేర్కొంది. చందు వండేటి దర్శకత్వంలో నిఖిల్ నటించిన కార్తికేయ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రకటించగా చాలా కాలం కార్యరూపం దాల్చలేదు. అయితే ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 2 తిరుపతిలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించనుండగా త్వరలోనే నటీనటులు సాంకేతిక విభాగం వివరాలు వెల్లడిస్తారు. చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం లేదంటూ అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఇవాళ చిరు ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ లోని చిరు ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు చిరు అభిమానులు ఆయన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. బాలీవుడ్ నటి టాబు మరో తెలుగు సినిమాకు సైన్ చేసినట్లు టాలీవుడ్ టాక్. ఇటీవల టాబు అలవైకుంఠపురంలో నటించగా తాజాగా అంధాధున్ తెలుగు రీమేక్ లో ఒరిజినల్ వర్షన్ లో ఆమె పోషించిన పాత్రలో నటించేందుకు ఓకే చేసిందట. తొలుత ఈ పాత్రలో యాంకర్ అనసూయ నటిస్తుందని టాక్ రాగా తాజాగా టాబు పేరు యూనిట్ ఖరారు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కిరణ్ కొరపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ వైజాగ్ లో సాగుతోంది. కొన్ని యాక్షన్ సీన్స్ ను అక్కడ చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దాదాపు 35 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కున్న ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంగా సాగనుంది. ఈ చిత్రం కోసం వరుణ్ ప్రత్యేకంగా బాక్సింగ్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ మూవీలో వరుణ్ కు జోడీగా బాలీవుడ్ భామ సాయి మంచ్రేకర్ ను తీసుకునే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్. టీమిండియా కెప్టెన్ కోహ్లీ మరోసారి నిరాశపరిచాడు. కివీస్ సిరీస్ లో వరుసగా ఫెయిల్ అవుతున్న కోహ్లీ 2 టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనూ 3 పరుగులకే అవుట్ అయ్యాడు. మరోసారి టీమ్ సౌదీ బౌలింగ్ లోని వికెట్ల ముందు దొరికిపోయాడు. ఎల్బీపై కోహ్లీ సమీక్షకు వెళ్లినా ఫలితం లేకపోయింది.